అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. మీ రాతలు గీతలు మారిపోయే ఉద్యోగం ఫ్రెండ్స్ ఇది. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసినా సరే ఇంత అద్భుతమైన నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు. అసలు చాలా సంవత్సరాల నుంచి చాలామంది అభ్యర్థులు ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్స్ చాలా అరుదుగా రిలీజ్ అవుతున్నాయి. ఆ అరుదుగా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్లో ఒక డైమండ్ కాదు ఒక ప్లాటినం నోటిఫికేషన్ లాంటిది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబి అనేది. సెబి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో గల ఉద్యోగాలకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఒకసారి పరిశీలిద్దాము, నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాము. వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంత కష్టపడి చేస్తున్నందుకు దయచేసి వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ తాలూకు నోటిఫికేషన్లో అసలు ఏ విధంగా పోస్టులు ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్లయితే జనరల్ స్ట్రీము, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జనరల్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 49 ఉన్నాయి, ఓబీసీలో 19, ఎస్సీకి 11, ఎస్టీకి 1 పోస్టు, టోటల్గా 80 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వచ్చేసినట్లయితే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అంటే ఇందులో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదా లా విభాగంలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్ డిగ్రీ అంటే ఎంఏ ఏ డిసిప్లిన్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, మాస్టర్ డిగ్రీ మీరు ఏ విభాగంలో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంపెనీ సెక్రటరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లీగల్ విభాగానికి వచ్చేసినట్లే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 12 పోస్టులు, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి ఇందులో పోస్టులు ఏం లేవు, టోటల్గా 18 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి, అందులో అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1 పోస్టు, టోటల్ 8 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ క్వాలిఫికేషన్ విత్ మినిమమ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని వాళ్ళు అడగడం జరిగింది. ఇకపోతే ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి వచ్చేసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి ఇందులో లేవు, టోటల్గా 5 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో దీనికి అంతే బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, టోటల్గా 5 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. చాలా అద్భుతమైన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వివరాలకు వచ్చేసినట్లయితే టోటల్గా ఏజ్ అనేది 31 ఆగస్టు 2018 నాటికి 30 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వివరాలకు వచ్చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్, 3 ఇయర్స్, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కేవలం 2 ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 క్రాక్ చేసినట్లయితే ఈజీగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇందులో మీకు వచ్చేసరికి దీన్ని స్ట్రీమ్ వచ్చేసరికి జనరల్ స్ట్రీమ్కి, లీగల్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కామన్గా జరుగుతుంది. ఈ కామన్గా జరిగే ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అవేర్నెస్ అబౌట్ సెక్యూరిటీస్ మార్కెట్స్, ఈ విభాగాల మీద మీకు ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. మొత్తం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి టోటల్గా మీకు ప్రతి సెక్షన్కి వచ్చేసరికి 40 మార్కులనే ఉండడం జరుగుతుంది. సో ప్రతి సెక్షన్ 40 మార్కులు చొప్పున ఉంటుంది, అలాగే డ్యూరేషన్ వచ్చేసరికి 120 నిమిషాలు అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా 200 మార్కులు అనేవి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 అనేది ఉంటుంది. ఈ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నవంబర్ 17, 2018 నాడు జరుగుతుంది. అలాగే ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులందరినీ కూడా ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్లో జనరల్ స్ట్రీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటాయంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి.
ఉంటాయి, పేపర్ 1 సెక్యూరిటీస్ మార్కెట్ ఉంటుంది, పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, పేపర్ 3 ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఈ మూడు పేపర్స్ ఉంటాయి, ఈ మూడు కూడా 300 మార్కులనే ఉండడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసరికి లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్కి లీగల్లో విభాగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగంలో ఎవరైతే స్ట్రీమ్కి అప్లై చేసుకుంటున్నారో ఈ విభాగానికి వాళ్ళకి మూడు పేపర్లు ఉంటాయి. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సెక్టారు, ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు స్ట్రీమ్, అంటే మీరు ఐటీ విభాగానికి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీకు కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన వాళ్ళైతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రిపుల్ఈ అయితే ట్రిపుల్ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. అదే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు స్ట్రీమ్ అంటే అది కూడా 100 మార్కులకు ఉంటుంది. టోటల్గా 300 మార్కులకు అనేవి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి, టోటల్గా 140 నిమిషాలు అనేది మీకు ఈ స్ట్రీమ్ పేపర్ వాళ్ళకు ఉంటాయి. సో ఫేజ్ 2 కూడా ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా ఫేజ్ 3కి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మెరిట్ లిస్ట్ అనేది సెబీ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. సెబీ పోర్టల్లో పెట్టిన వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ అవ్వలేదా అన్న అంశాలని. ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 92,000 రూపాయల జీతంతో మొదలవుతుంది మీ లైఫ్ అనేది. 92,000 రూపాయల జీతంతో స్టార్ట్ అయిన లైఫ్ మీకు ఇతరత్ర ఎలవెన్సులు చాలా చాలా బాగుంటాయి. మీకు లీఫ్ ఇయర్ ఎలవెన్స్ ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఇకపోతే ఎడ్యుకేషన్ ఎలవెన్స్ ఉంటుంది. మీ పిల్లల తాలకు ఎడ్యుకేషన్ ఎలవెన్స్లు చాలా ఉంటాయి. మీ పిల్లల ఎడ్యుకేషన్ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ తాలకు ఎగ్జామినేషన్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ అన్నీ సెబీఐ చూసుకుంటుంది. సో 92,000 అనే చేతిలోకి వచ్చి మిగతా అన్నీ కూడా ఎలవెన్స్లో చాలా చాలా బాగుంటాయి. మీకు హౌస్ ఎలవెన్స్, హెచ్ఆర్ఏ, అకామిడేషను ఇలా అలా చాలా చాలా ఎలవెన్స్లు అనేవి ఉంటాయి. సో జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అక్కడక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విభాగానికి వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇచ్చారో చూద్దాము. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మాత్రం ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకు దగ్గరున్న స్టేట్లో కానీ దగ్గరున్న ఏరియాలో కానీ వీళ్ళు రాయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడలో రాయొచ్చు, తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీరు ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఫేజ్ 3 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఫేజ్ 3 అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుంది. ఇంటర్వ్యూకి మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో దానికి సంబంధించి మీరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేది మీకు ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే మీకు ఈజీగా రిజల్ట్ ద్వారా కానీ తెలపడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసినట్లయితే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 850 రూపాయలు ఫీజు అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 100 రూపాయలు ఫీజు అనేది వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానంలో జరుగుతున్న ఈ అప్లికేషన్ ప్రాసెస్కి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వివరాలకు వచ్చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 15, 2018 నుంచి మొదలయ్యి అక్టోబర్ 7, 2018 క్లోజ్ అయిపోతుంది. దయచేసి చివరిదాకా పెట్టుకోకండి అప్లికేషన్స్ అనేవి, లేట్ చేయకండి, ముందే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఎప్పుడు ఎప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ నవంబర్ 17, 2018 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దానికి ఒక 1 వారం రోజుల ముందు కానీ లేదా 10 రోజుల ముందు కానీ మీరు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అయితే బ్యాంక్ ఎగ్జామినేషన్కి డౌన్లోడ్ చేసుకుంటున్నారో అలాగే దీనికి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్ 16, 2018 జరుగుతుంది. ఫేజ్ 3 ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫేజ్ 1 ఫేజ్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫేజ్ 3 ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఆటోమేటిక్గా మెయిల్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలా మంచి ఆపర్చునిటీ, దయచేసి ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు కాదు కదా 20 సంవత్సరాలు పోయినా రాకపోవచ్చు. దయచేసి వచ్చిన అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. కష్టపడి కూర్చున్నట్లయితే, ఆర్బీఐ రేంజ్లో ప్రిపేర్ అయినట్టయితే సెబీ పెద్ద కష్టం కాదు, మనకి ఈజీగా క్రాక్ చేయొచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర, హ్యావ్ ఎ నైస్ డే.